గ్రూప్ 1 ప్రస్తుతానికి మర్చిపోండి, గ్రూప్ 10 ని టార్గెట్ చేయండి. ప్రభుత్వం దగ్గర కోటిన్నర లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు. हाई फ्रेंड्स एला टीएसपीएससी ग्रूप्स की प्रिपेर अवतना चाल मंदी हाईकोर्ट तीर्प तो निराश चंदी उंटारनी भाविस्तुन्नानु एंदुकंटे ओकरिद्दरु कादु 3.5 लक्षल मंदी ग्रूप 1 परीक्षनु रेंडो सारी रासिना अदि कूडा रद्दय्ये परिस्थिति एर्पडटं मरोवैपु ग्रूप 2 की एला प्रिपेर अव्वालनि टेंशन लो उन्नारु अंदुके मी टेंशन तीर्चेंदुके नेनु ई स्पेशल वीडियोनि तयारु चेस्तुन्नानु प्लीज सब्सक्राइब अवर् तेलंगाण एग्जाम्स यूट्यूब चैनल ई वीडियो लाइक चेयंडि अलागे ग्रूप 2 कोसम मेमु निर्वहिस्तुन्न रिविजन कोर्स 399 रूपये तो इपड़े जॉइन अवंडि लेदा ग्रूप 2 4 पेपर्स टारगेट गत कोन्नि नेललुगा नडिपिस्तुन्न कोर्स फीजुनु కోర్స్ ఫీజును 88% తగ్గించాము. ప్రస్తుతం 600 రూపాయలకే 1500 టెస్టులతో కోర్స్ నడుస్తుంది. అందులో అయినా జాయిన్ అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నిజంగా టీఎస్పీఎస్సీ గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న పరీక్షల సరళి చూస్తుంటే తెలంగాణలో ఏ నిరుద్యోగైనా సరే కడుపు మండిపోతోంది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన మన తెలంగాణలో నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం. పేపర్ల లీకేజీలతో పాటు కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో ఉండటం, అనేక తప్పులు చేయడం టీఎస్పీఎస్సీకి అలవాటుగా మారింది. రెండోసారి కండక్ట్ చేసిన గ్రూప్ 1 కి బయోమెట్రిక్ కోసం 1.25 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు లేక ప్రభుత్వాన్ని అడితే సర్కార్ నుంచి షరా మామూలే, నో రిప్లై. దాంతో బయోమెట్రిక్ అనేది ఏర్పాటు చేయలేదు. చివరికి హైకోర్టు ఫిలిమ్స్ రద్దుకు ఆదేశాలు ఇచ్చింది. 1.25 కోట్ల ఖర్చు మాట నేనంటుంది కాదు, హైకోర్టులో టీఎస్పీఎస్సీ తరఫున పీపీలు ఒప్పుకున్నటువంటి మాట ఇది. బంగారు తెలంగాణలో 3.5 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించి ఎగ్జామ్కి 1.25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయింది మన సర్కారు. మనం ఎన్నిసార్లు తిట్టుకున్నా ఉపయోగం లేదు, 2 సార్లు ఓట్లేసి గెలిపించున్నాం కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మనం ఏం చేద్దాం అన్న దాని మీద దృష్టి పెడదాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2వ పరీక్ష మీద టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చుకుంది. వాళ్ళు ఎన్నైనా వివరణలు ఇచ్చుకోనండి, లాభం లేదు. నిరుద్యోగుల అభ్యర్థులు మాత్రం వాళ్ళని నమ్మే ఛాన్స్ అనేది లేదు. తా మీద నిజాయితీగా ఉన్నామని నిరూపించుకోవడానికే ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది టీఎస్పీఎస్సీ. అంటే సుప్రీంకోర్టులో దీనిపై వాదనలు జరిగి తీర్పు వచ్చేసరికి టైం పడుతుంది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3వ సారి కూడా పెడతారా లేదా అన్నది సుప్రీంకోర్టు తీర్పు మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాల్సి వస్తే మాత్రం ఇప్పట్లో అయితే సాధ్యం కాదు. ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామ్స్ నవంబర్లో ఉన్నాయి. తర్వాత ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది. కాబట్టి ఎన్నికల టైంలో నవంబర్లోనూ డిసెంబర్లోనూ మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించడం అంటే కష్టము. పైగా గ్రూప్ 2కి కనీసం 30 లేదా 40 రోజులు గ్యాప్ లేకుండా మళ్ళీ ఎగ్జామ్ జరగదు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలంటే ఎన్నికల తర్వాతే. ఎన్నికల కోలాహలం జనవరి 2024 అయిపోతుంది. అప్పటికి అదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం వేరే ఏదైనా వస్తే అసలు ఈ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ఉంటుందని నమ్మకం అయితే లేదు. అందులో సభ్యులు కూడా అసలే ఉండరు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలన్నా లేదా సుప్రీంకోర్టు తీర్పు టీఎస్పీఎస్సీకి అనుకూలంగా వచ్చి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలన్నా కూడా అవన్నీ ఎన్నికల తర్వాతే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన 3.5 లక్షల మంది అభ్యర్థుల పరిస్థితి ఏంటి అంటే, మీరంతా ప్రస్తుతానికి గ్రూప్ 1 సంగతి పూర్తిగా మర్చిపోండి, ఎన్నికల తర్వాతే దాని సంగతి చూసుకుందాం. ఇప్పుడు మీరంతా నవంబర్లో జరిగే గ్రూప్ 2 మీద మంచిగా కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. గ్రూప్ 2లో 4 పేపర్ల సిలబస్లో ఏ ఛాయిస్ని కూడా వదులుకోకుండా మీ ప్రాక్టీస్ అనేది చేయండి. గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు గ్రూప్ 2 రాయడం మంచి ఫిచ్చింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 1 మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని సిలబస్లోని ప్రతి లెసన్ కూడా విశ్లేషణాత్మకంగా చదివి ఉన్నారు. దాంతో ఆయా పాఠాల్లోని ప్రశ్నలు ఎట్టి తిప్పి అడిగినా కూడా మీరు రాయగలరు. ఆ ఆత్మవిశ్వాసంతోనే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. దేవుడి దయవల్ల గ్రూప్ 2 సజావుగా జరుగుతుందని అనుకుందాము. మీరు ఆల్రెడీ పాఠాలను విశ్లేషణాత్మకంగా చదివారు కాబట్టి దాంతోపాటు గ్రూప్ 2కి ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. సో మీరు తప్పనిసరిగా విజేతలు అవుతారు. నేను చెప్పడమే కాదు, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, పాజిటివ్గా వ్యవహరించండి. మా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లాంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోండి. అలాగే ఆఫ్లైన్లో అంటే మీ దగ్గర ఉన్న బుక్స్ ద్వారా లెసన్స్ వారీగా ఉన్నటువంటి మార్క్ టెస్టులతో పాటు 4 పేపర్ల వారీగా గ్రాండ్ టెస్టులు కూడా తప్పనిసరిగా రాసుకోండి. లెసన్ వారీగా ఎందుకన్నానంటే మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో అలాగే ఇచ్చాము. ఎందుకంటే మీకు ప్రతి లెసన్ మీద కూడా అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి సబ్జెక్టులో ఆయా లెసన్స్ వారీగా మార్క్ టెస్టులు రాస్తే మీ యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. దీనికి తోడు గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల కూడా చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులే కాదు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి అభ్యర్థికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా టెస్టులు రాయండి. టెస్టులతోనే మీరు ఈ 4 రోజులలో టెస్టులు రాయడం వల్లే ప్రతి సబ్జెక్టులో కూడా మీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మీరు చేయాల్సింది ఈ 4 రోజుల్లో అదే అని నేను మరోసారి చెప్తున్నాను.
ఇక ఇప్పటికే మేము తెలంగాణ ఎగ్జామ్స్ లో నిర్వహిస్తున్న ఫుల్ లెంగ్త్ కోర్స్ ను 88% డిస్కౌంట్ తో 600 రూపాయలకు అందిస్తున్నాము. నిన్న మొన్న కూడా చాలా మంది జాయిన్ అయ్యారు దీంట్లో. ఇందులో 1500 దాకా టెస్ట్ ఉన్నాయి. కాకుండా 399 రూపాయలతో గ్రూప్ 2 రివిజన్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తాము. ఈ రెండు కోర్సుల లింక్స్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు జాయిన్ అవ్వండి. ఇక గ్రూప్ 2 లో ఏ పేపర్ లో ఎన్ని మార్కులు దాకా తెచ్చుకోవాలి, గ్రూప్ 2 కొట్టడానికి ఉపయోగపడే 6 టిప్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా వీడియోని చూడండి. ముఖ్యంగా ఈ వీడియో ముగించే ముందు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మా టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ విజ్ఞప్తి. మీలో చాలా మంది అన్ని టెస్ట్ ని అటెంప్ట్ చేయట్లేదు. మీకు ఈజీగా ఉన్నటువంటి తెలంగాణ చరిత్ర, సాహిత్యం, ఇండియన్ హిస్టరీ ఏలో ఇలా ఏవో కొన్ని సబ్జెక్టులు టెస్ట్లు మాత్రమే రాస్తున్నారు. మీరు తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ అంటే టఫ్ సబ్జెక్టుల మీద ఇచ్చిన వాటి మీద చాలా మంది ఆ టెస్ట్లు అనేది రాయటం లేదు. గ్రూప్ 2లో 4 పేపర్లు కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నింటిలో కూడా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ని తేలిగ్గా తీసుకోవద్దు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 2ని పకడ్బందీగా రాయండి. ఇంకా నెల రోజులే టైం ఉంది. ప్రతి నిమిషం కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు తప్పనిసరిగా విజేతలు అవుతారు. మీరు విజేతలు అయిన తర్వాత మీ సంతోషాన్ని, గ్రూప్ 2 కొట్టిన తర్వాత మీ యొక్క సంతోషాన్ని నాతో పంచుకోండి. నాకు వీడియోలు పంపండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చేరడాక అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్. మీ విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.